నేడు చంద్రబాబు పై కేసుల విషయంలో కీలక తీర్పులు రానున్నాయి. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠకు తెరపడనుంది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరగనున్నాయి. ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లు, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పులు రానున్నాయి. చంద్రబాబు పై కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో ఆయన తరపు లాయర్లు క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. ఈ రోజు కూడా వాదనలు వినబోతోంది. చంద్రబాబు కేసు సుప్రీంలో 59వ ఐటెంగా లిస్ట్ అయింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ రుద్ర వాదనలు వినిపించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపిస్తారు. గత వారం ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనల సందర్భంగా హైకోర్టుకు సమర్పించిన పత్రాలను సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం. ఇక ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం అసంబద్ధమని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం తన అరెస్టుకు గవర్నర్ అనుమతి తప్పనిసరని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు చంద్రబాబు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని, జ్యుడిషియల్ రిమాండ్ను రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వబోతోంది. ప్రధానంగా 17A పై వాదోపవాదనలు కొనసాగాయి. ఈ రోజు కూడా వాదోపవాదనలు 17A చుట్టూ తిరగబోతూ ఉన్నాయి. తీర్పు కూడా దానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా అనేది ఈరోజు తేలబోతోంది. మరి ఈరోజు వాదనలు విన్న అనంతరం తీర్పునిస్తారా లేదంటే తీర్పు రిజర్వ్ చేస్తారా అనేది వేచి చూడాలి.